కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ టౌన్ లో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యని తన స్వగృహంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై ఈ నెల 21వ తేదీ రాత్రి వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన సంఘటనకు సంబంధించిన వివరాలను నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడం, వారిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలా పాలిస్తున్నారని మండిపడ్డారు. ఇక సీఎం ఆటలు చెల్లవని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారనేది అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం నందిగామ నగర పంచాయతీ ఎన్నికలలో భాగంగా నందిగామ టౌన్ లో రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు పాల్గొన్నారు.